సో కవిత బయటికి రావాలంటే బీఆర్ఎస్ పార్టీ బీజేపీలో విలీనం చేస్తేనే కవిత బయటకు వచ్చే అవకాశం ఉంటుందంట. అది కూడా ఒక పెద్ద డ్రామా. ఎందుకు చెప్తున్నాంటే కవిత బయటికి రావడానికి ముందు ఢిల్లీ సీఎం కేజ్రీవాల్ బయటికి రావడానికి కనెక్షన్ ఉంది. ఇప్పుడు బీజేపీ తెలంగాణలో వస్తుందో రాదో తెలియదు, కానీ ఢిల్లీ సీఎంను ఫ్రీ వదిలిపెట్టేస్తారా? అంటే ఢిల్లీ సీఎం చేసినటువంటి పాపాలన్నీ వదిలిపెట్టారా? ఇప్పుడు కేజ్రీవాల్ జాతీయ మా బీజేపీ ప్రత్యర్థిగానే ఉన్నాడు కదా, అంటే ఇక మొత్తం కేజ్రీవాల్తో కూడా సంజోత అయినట్టేనా మాకు? అంటే ఇది అర్థం చేసుకుని పొలిటికల్గా కనీస పరిజ్ఞానం ఉన్న వాళ్ళకి అర్థమైపోద్ది. కేజ్రీవాల్తో హెడ్ టు హెడ్ కేజ్రీవాల్తో మాకు ఆడ ముఖ్యమంత్రి ఉన్నాడా, పంజాబ్లో వాళ్ళ పార్టీ ఉందా, ఇది చాలా చిన్న విషయం. అది కేజ్రీవాల్ తోటి ఈ రోజున కాంగ్రెస్ పార్టీ తోటి మాకు సైద్ధాంతిక పోరాటం ఉంది ఆడ. నాట్ దట్ కేజ్రీవాల్ ఆ పార్టీ పెట్టిండు, ఆ పార్టీ ఏదో చీపురు పుల్ల ఊర్తది అవినీతి ఇదిగా చర్చ. మేము ఖచ్చితంగా చెప్తున్నాం కేజ్రీవాల్ ఒక విదేశీ భావజాలంతో విదేశీ యొక్క ప్రేరణతో పనిచేస్తున్నటువంటి దాని వ్యక్తి అని మేము అనుకుంటున్నాం ఈ రోజున. ఎందుకంటే ఈ దేశాన్ని ప్రాంతాలుగా కులాలుగా భాషలుగా విడగొట్టేటువంటి ఏ సిద్ధాంతం అయితే ఈరోజు భారతదేశంలో నడిపిస్తున్నారో, కమ్యూనిస్ట్ భావజాలంతో వెనుక ఉన్న నడిపిస్తున్నారో, వాళ్ళలో కేజ్రీవాల్ ఒక ముఖోట ఒక బయటికి పెట్టుకున్న ముఖంలాగా మేము ఫీల్ అవుతున్నాం. కాబట్టి కేజ్రీవాల్తో సంజావత ఎక్కడ ఉంటుంది? కేజ్రీవాల్ ఇష్యూ కనుక అదే కనెక్ట్ అయితే కవిత బయటకు వస్తుంది. కవిత బయటకు వస్తుంటే కేజ్రీవాల్ నీరు కాదనట్టే కదా కేసులో. ఇది మొదటి అంశం. రెండో అంశం ఏంటంటే కవిత బయటికి రావడం కోసం బీజేపీకి ఏం సంబంధం? బయటకు వస్తేంది బయటికి రాకుంటేంది, ఇది బీఆర్ఎస్ బీజేపీకి వస్తేంది రాకుంటుంది. బీజేపీ బీఆర్ఎస్ ఇది అధికారంలో లేదు. నెంబర్ టూ, కనీస పరిజ్ఞానం ఉండాలి టెలికాస్ట్ చేసే వాళ్ళకి కూడా. ఒక రాష్ట్ర పార్టీ అయిపోయింది, రాష్ట్ర ఎన్నికలు అయిపోయినాయి, వాళ్ళకి 5 మంది ఎమ్మెల్యేలు 10 మంది ఎమ్మెల్యేలు వచ్చినా పోయినా పెద్ద పరగబడదు. ఒక ఎంపీ కూడా లేదు కదా, మాకేమవసరం అంటే ఢిల్లీలో లోక్సభలో ఒక ఎంపీ లేదు. ఒక 10 ఎంపీలు ఉన్నారమ్మా, మాకు వస్తారు, మాకు వస్తే మా బలం పెరుగుతుంది. కాబట్టి ఇప్పుడు చంద్రబాబు నాయుడు ఈ విధంగా ఎత్తున్నాడు, ఆ విధంగా మా బలం వస్తుంది కాబట్టి కొంచెం ఎన్డీఏ ప్రభుత్వం కాబట్టి కొంచెం బలం పెంచుకుందామనే కొంచెం ఆ కనీస రాజకీయ ఎత్తుగడలన్నా ఉండాలి కనీసం. అది కూడా లేదు కదా, ఒక ఎంపీ కూడా లేదు. ఆ క్లారిటీతో మీ పార్టీ ఉందంట కదా, ఢిల్లీ ఎన్నికల తర్వాతనే కవిత బయటకు వచ్చే అవకాశం ఉంది, ఎన్నికల తర్వాతనే బీఆర్ఎస్ పార్టీని బీజేపీలో విలీనం చేసే అవకాశం ఉంటుందని చర్చ జరుగుతూ ఉంది. సో ఆ క్లారిటీలో మీ పార్టీ హైకమాండ్ ఉన్నట్టు కనిపిస్తుంది. ఇప్పుడు రాజకీయాలలో అమిత్ షా గారి గురించి నాకు తెలుసుకోవడం చెప్తున్నా, రేపు అనేది చాలా దూరం అమిత్ షా గారి భాషలో. రేపు ఏం జరుగుతుంది పాలిటిక్స్ అంటే చాలా దూరం. ఢిల్లీ ఎలక్షన్స్ లో కేజ్రీవాల్ మళ్ళీ గెలుస్తాడా గెలవడా, బీజేపీ బలంగా గెలుస్తుంది అనేటువంటి నమ్మకంతో ఉన్నప్పుడు అది జనవరిలో వచ్చే జనవరి 2025 జరుగుతాయి. 25 వరకు దేశ రాజకీయాలు చాలా మార్పులు జరుగుతాయి దేశాల్లో. దేశాలు జరగబోయేటువంటి ప్రతి మార్పుకు ఎటువైపు టర్న్ ఇప్పుడు బంగ్లాదేశ్ క్రైసిస్ ఉండి ఎక్స్పెక్ట్ ఊహించినారా? లేకపోతే మీద ఎవరైనా ఈరోజు రాజకీయ పండితులు ఎవరు తెలంగాణలో పేద మనం చెప్పుకుంటాం ఏదైతే ఇటువంటి విషయాలు టెలికాస్ట్ చేస్తున్నారో, చేసి ఉంటారు కొత్తగా ఏదో కనిపెట్టిన మేము ఎందుకు ఏమిటి ఎలా అని మేము కనిపెట్టినామని బ్రహ్మాండ సినిమాలాగా చూపించినారు. ఎవరైనా ఎక్స్పెక్ట్ చేసినారా మేము వక్ఫ్ ల్యాండ్ విషయంలో కేబినెట్ తీర్మానం కేబినెట్ డిసిషన్ తీసుకుంటారు ఎవరైనా ఎక్స్పెక్ట్ చేసినారా? చర్చకు వచ్చింది కదా ఈరోజు వక్ఫ్ ల్యాండ్ గురించి. అందుకోసమని అది రాజకీయాల్లో రేపు చాలా దూరం, రేపటి రోజు రేపు రాజకీయాలు. జనవరిలో ఏం జరుగుతుందో ఇప్పుడు ఊహించుకొని జనవరి స్కెచ్ కోసం ఇప్పటి నుంచి బీజేపీ ఏం పనిచేయదు. బీజేపీ ఇప్పుడు ఈ 6 నెలల కాలఖండం పూర్తిగా సంస్థాగత నిర్మాణంలోనే బీజేపీ నిమగ్నం అయింది. మహారాష్ట్ర హర్యానా జార్ఖండ్ ఎలక్షన్ కూడా బీజేపీకి చాలా ఇంపార్టెంట్. అన్నిటికంటే ఎక్కువ ఈ వచ్చే నెల జరగబోతున్న జమ్మూ కాశ్మీర్ ఎలక్షన్స్ కూడా ఇంపార్టెంట్. కాబట్టి ఇవన్నీ చాలా దేశ రాజకీయాల్లో చాలా విషయాలు ఉన్నాయి. తెలంగాణ ఇప్పుడు 4 గంటలతో జరగబోయే శాసనసభ ఎన్నికలు, ఆ ఎన్నికలు ఏం జరగబోతుంది, కవిత బయటికి జనవరిలో వస్తుందా, కేజ్రీవాల్ ముఖ్యమంత్రి మళ్ళీ అవుతాడా కాకపోతే బీజేపీ వస్తే ఏం చేస్తారు, ఇవన్నీ చాలా జనవరి 2025 చాలా దూరం ఉంది.